నమస్తే మిషు వెల్కమ్ టు అదర్ మరోకుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి విజయమ్మ గారు చేసిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తోందా ఇప్పుడు నందమూరి కుటుంబం చేస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరిగింది ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లాను రెండు మొక్కలు చేశారు విజయవాడ జిల్లా అలాగే మచిలీపట్నం జిల్లా విజయవాడ జిల్లాకి నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు ఇటు నందమూరి కుటుంబం కూడా స్పందించట్లేదు ఎన్టీఆర్ పట్ల ఇదేనా మీకున్న ప్రేమ అభిమానం అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైసీపీకి అనుబంధంగా ఉండే మీడియా కానీ పత్రికలు కానీ ఇవన్నీ కూడా కథనాలు రాస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ గారి సేవలను గుర్తించుకొని తగిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెడితే కనీసం మీరు ఆయనకి కృతజ్ఞత చెప్పరా థ్యాంక్స్ చెప్పరా రాజకీయ కారణాలతో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారా అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో మరొక వాదనని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు అంటే సోనియా గాంధీ గారి సూచనలతో అప్పట్లో మరి ఒక జిల్లాకి కడప జిల్లాకి ఆయన పుట్టిన జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే మరి అప్పట్లో విజయమ్మ గారు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు కనీసం పేరు పెట్టిన సూచించిన సోనియా గాంధీ గారికి కానీ లేదంటే రోషయ్య గారికి కానీ కనీసం కృతజ్ఞత చెప్పలేదు థ్యాంక్స్ చెప్పలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఉంది కదా సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్లో కానీ దాంట్లో కూడా కనీసం ఒక చిన్న వార్త దాంట్లో కనీసం ధన్యవాదాలు చెప్పేలాగా ఒక చిన్న ప్రకటన ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే అప్పట్లో రాజకీయ కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు తన తండ్రి చనిపోయారు కాబట్టి నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పేసి కానీ సోనియా గాంధీ గారు ఏం చేశారంటే అది రోషయ్య గారికి కట్టబెట్టారు ఆ కోపంతో కడప జిల్లాకి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టా కూడా జగన్ గారు విజయమ్మ గారు స్పందించలేదనేది ఇప్పుడు తెర తెరపైకి కొత్తగా తెస్తున్న వాదన మరి మీరు అప్పట్లో ఎందుకు స్పందించలేదు అదేవిధంగా ఆ కారణాలతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు అప్పట్లో మీరు రాజకీయ కారణాలతో మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఒకవేళ థ్యాంక్స్ చెప్తే అది కాంగ్రెస్ పార్టీకి అప్పటికే డిసైడ్ అయ్యారు కాబట్టి వేరే పార్టీ పెట్టుకుందాం బయటకు వచ్చేద్దామని కాంగ్రెస్ పార్టీకి అది ఇమేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశంతో మీరు అలా ప్రవర్తించారు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు మీ తండ్రి గారు కదా మీ భర్త గారు కదా అందుకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా మీకు మైలేజ్ రాకూడదనే ఉద్దేశంతో కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పక్క ఎన్టీఆర్ విగ్రహాలు కూల్ చేస్తూ ఉంటే ఏం స్పందించట్లా అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ గారు పెడితే అన్నా క్యాంటీన్లు పెట్టే పెడితే అవి తీసేశారు మూసేశారు అలాగే ఎన్టీఆర్ గారి కుమార్తెని భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానపరిచారు ఇన్ని అవమానాలు చేస్తూ ఒక జిల్లాకి ఏదో ఎన్టీఆర్ గారు పేరు పెడితే ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితిలో లేదు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ గారి అభిమానులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అదనమాట అంటే ఇప్పుడు మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళంటే మీరు అప్పట్లో చెప్పారా మీరు అప్పట్లో రాజకీయ కారణాలతో చెప్పలేదు వైఎస్ అభిమానులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు సంబరపడ్డారు స్వాగతించారు కానీ మీరు మీరు స్పందించలేదు సొంత కొడుకు సొంత భార్య అని చెప్పేసి అని ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే వస్తూ ఉన్నాయి మరి చూద్దాం మరి దీనికి సంబంధించి వైసీపీ ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది ఏంది అనేది ఈ వాదం చూస్తే కరెక్టే అనిపిస్తూ ఉంటుంది ఏ జిల్లాకి ఏ పేరు పెట్టినా కూడా రాజకీయ కారణాలతో అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు ఇప్పుడు వీళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు కానీ కొంత బెటర్ నందమూరి కుటుంబం నుంచి ఏ విషయమైనా సరే కుటుంబ పెద్దగా రామకృష్ణ గారు స్పందిస్తూ ఉంటారు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తారు ధన్యవాదాలు చెప్తూ అలాగే కుమార్తె ఎన్టీఆర్ గారు కుమార్తె పురంధేశ్వరి గారు కూడా ట్విట్టర్లో స్వాగతించారు పేరు పెట్టడానికి మరీ అంత కుసంస్కారులు కాదేమో కనీసం ఫ్యామిలీ అన్న స్పందించింది కదా మీరు పార్టీ విషయాలు అవి ఇవి పక్కన పెడితే అది కొంత స్వాగతించవచ్చు అయినా కూడా ఎన్టీఆర్ అనేవారిని ఒక జిల్లాకి వాటికి వీటికి పరిమితం చేయలేము కదా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఒక ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోతారు సరే ఇవన్నీ కూడా రాజకీయ కారణాలని నిన్ననే ప్రస్తావించాను ఒక పని జరిగిందంటే దాని వెనకాల చాలా రాజకీయ కారణాలు ఒక పేరు పెట్టారంటే ఉంటాయి అని చెప్పేసి అదే జరుగుతూ ఉంది ఇప్పుడు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఏదైతే ఎన్టీఆర్ గారి జిల్లాకు పేరు పెడితే నందమూరి కుటుంబం టీడీపీ స్పందించలేదు అన్న దానికి అప్పట్లో రెడ్డి గారి పేరు పెడితే మీరు స్పందించారా అని విజయమ్మ గారిని జగన్ గారిని కొంతమంది ప్రశ్నించడం పట్ల మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఏవైనా సమస్యలు ఉంటే మీ ప్రాంతంలో కానీ లేదా ఏదైనా కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు